హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదా హాఫ్ నెట్టెడ్ బ్లౌజ్ ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ విత్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అర్థం కావదు మళ్ళీ స్కిప్ చేస్తే సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా నిన్నటి వీడియోలు ఒకసారి చూడండి మీకు అర్థం కాకపోతే సో ఎక్కడైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నామో దానికి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ పీస్ అనేది కలిసి వస్తుంది వేస్ట్ అవ్వదు సో ఇలాగా బ్యాక్ పార్ట్ని పైన పెట్టేసుకోండి ఇలా క్లాత్ మీద సో ఫ్రంట్ పార్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ మన వైపు ఉన్నాయి కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజింగ్స్ అనేవి మన వైపు ఉంటుంది సో అలాగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు కొద్దిగా ఖర్చు కోసమని ఒక పావు ఇంచ్ లైన్ వేసుకున్నాం ఎందుకంటే మన హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్కి మనకి క్లాత్ కావాలి కాబట్టి కానీ ఫ్రంట్ పార్ట్కి అది అవసరం లేదు ఎందుకంటే మొత్తం క్లోజ్ ఉంటుంది కదా ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది అండి బ్యాక్ పార్ట్ తోటి ఇలా ఖర్చులతో పెట్టేసుకుంటే ఇక్కడ చూడండి సైడ్కి హాఫ్ ఇంచ్ వరకు ఎగస్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం మిడిల్లో డాట్ అనేది వేస్తాం కదా వాటి కోసం అనమాట ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ కట్ చేస్తాం కాబట్టి తక్కువ వస్తుంది అందుకని మనం కట్ చేసేట చేసేటప్పుడే మార్కింగ్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవచ్చు అది పూర్తిగా కస్టమర్ చాయిస్ అన్నమాట నాకు ఎంత వచ్చిందంటే త్రీ వచ్చింది సో వాళ్ళకి త్రీ సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ నెక్ వచ్చేసి సిక్స్ అండి అంటే త్రీ ఇంచెస్ నుంచి మనకి నార్మల్ నెక్ కటింగ్ వస్తుంది ఈ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి మనకి ఒరిజినల్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ మిడిల్లో మొత్తము నెట్ అనేది ఉంటుంది సో మీకు క్లియర్గా అర్థమవ్వాలంటే ఒకసారి ఇమేజ్ చూడండి సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్కి ఎక్కువ కుర్చు అనేది వస్తుందనమాట ఆ కుచ్చు రాకుండా ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి మార్కింగ్ ఎలా వేస్తున్నానో పైనుంచి నుంచి ఒక త్రీ ఇంచెస్ ఇలాగ స్ట్రేట్గా వచ్చేసి ఇలా క్రాస్ తీసుకున్నామంటే కుర్చు అనేది అస్సలు రాదు ముడతలు ముడతలు అనేవి చాలా నీట్గా వస్తుంది ఇలా అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోండి మార్కింగ్ మనం ఎలా వేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు చూడండి కింద నుంచి బ్యాక్ పడితో సమానంగా మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ లైన్ నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి అదే వన్ అండ్ హాఫ్ లాస్ట్ కూడా వేసుకోండి స్ట్రేట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ అని చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకుంటే సో ఇక్కడ స్టార్ట్ నుంచి త్రీ ఇంచెస్ ఇవ్వాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తం మూడు పావు అన్ని ఇవ్వాలి ఎందుకంటే ఇది థర్టీ టూ సైజ్ కదా అదే ఫార్టీ సైజ్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ ఇచ్చి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఇవ్వాలి సో ఎక్కడైతే త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి పైకి ఫైవ్ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి బాగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని సో ఎక్కడైతే మనకి త్రీకి ఎండ్ అయ్యిందో అక్కడ నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకోవాలి ఇదంతా మనం టక్ కో టక్స్ కోసం అన్నమాట అంటే డాట్ మెయిన్ డాట్ కోసం ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకొని ఇక్కడ కర్వ్ అనేది తీయాలండి అప్పుడే షేప్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో దీనికోసమని మన మెయిన్ డాట్ చంక దగ్గర మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడికి ఫైవ్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి చాలా ఈజీ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ కన్ఫ్యూషన్ ఉండదు సో ఇలాగ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత అలా కొంచెం క్లాత్ అనేది వెళ్తుంది అప్పుడు ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇది పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్టండి చాలా నీట్గా ఉంటుంది ఏ సైజు వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది చిన్న సైజ్ అయితే థర్టీ టూ అయితే త్రీ ఇంచెస్ ఇవ్వాలి ఇలాగ షేప్ రావడానికి ఫ్రంట్ ఇలా కర్వనే తీసుకోవాలి లేకపోతే పైకి ఎత్తినట్టు వస్తుంది అన్నమాట మన ఫ్రంట్ పార్ట్ కింద పార్ట్లో ఎత్తేసినట్టు వస్తుంది అలా కరువు ఇలాగ కొద్దిగా కరువు తీసుకున్నామంటే బాగుంటుంది షేప్ లాగా వస్తుంది మన షేప్ పట్టి వేయటం లేదు కదా ఎప్పుడైనా ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్కి మెయిన్ డాట్ వేసేటప్పుడు పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ చిన్న సైజ్ అయితే త్రీ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు చూడండి నేను దిల్ సింబల్లో దిల్ సింబల్ వచ్చేటట్టు మన ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకుంటున్నాం కదా సో దానికి మార్కింగ్ ఎలా వేస్తానో చూడండి అక్కడ పావించికి ఖర్చు కోసం తీసేసుకుని అక్కడ నుంచి మనము మనకి ఎంత షేప్ బాగా రావాలనేది అది కూడా కస్టమర్ చాయిస్ అనమాట షేప్ బాగా రావాలి దిల్ షేప్ అనుకుంటే త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ వరకు పెట్టుకోవచ్చు నార్మల్గా రావాలనుకుంటే ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు సో నేనైతే ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను పైన ఖర్చు తీసేసుకుని కిందకి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అలా షేప్ ఇవ్వాలండి ఎక్కడైతే సిక్స్కి మార్కింగ్ చేసుకున్నామో అలా షేప్ ఇవ్వాలి సిక్స్ కన్నా తక్కువ ఇచ్చామనుకోండి నెక్ అనేది డౌన్ ఎక్కువైపోతుంది బాగోదు సిక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది బాగా హైట్ ఉన్న వాళ్ళు సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇచ్చుకోవచ్చు మీకు బాగా క్లియర్గా తెలియాలంటే చూడండి నేను ఇమేజ్ డ్రా చేస్తున్నాను ఇలా అనమాట షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ ఇలాగా దిల్ షేప్ వచ్చి మిడిల్లో మొత్తం నెట్ వస్తుంది పైన బోట్ నెక్ సో ఇప్పుడు దానికోసమే నేను డ్రా చేస్తున్నాను ఇలా షేప్ అనేది బాగా రావాలనుకుంటే మీకు త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ వరకు అక్కడ కటింగ్ అనేది చేసుకోవచ్చు మీకు ఇది అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ట్రెండీ మోడల్ చాలా ఈజీగా కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇలా కట్ చేసుకుని ఆ క్లాత్ కట్ చేసుకున్న క్లాత్ పైన పాటు ఉంటుంది కదా అది మాత్రం పాడేయకండి మనం ఒరిజినల్ కట్ చేసేటప్పుడు చాలా అవసరము చూడండి ఇలా వస్తుంది దిలి షేపు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఈ వీడియో వచ్చి లైక్ చేయండి యూజ్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి సో ఇలా వస్తుంది దీన్ని మనం నెట్ ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఉంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ అనేది ఇలా మిడిల్ మిడిల్ ఫ్లవర్స్ వచ్చేసి మన నెట్ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేసామో బ్లౌజ్ని ఎలాగైతే సెట్ చేసామో సేమ్ ఒరిజినల్ మీద కూడా అలాగే కట్ చేయాలి అంటే ఓపెనింగ్స్ మన వైపు ఉండేటట్టు చూసుకుని దానికి బ్యాక్ పార్ట్ సెట్ చేసుకోవాలి క్లోజింగ్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా తిప్పేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మన ఒక చిన్న పీస్ అనేది పక్కన పెట్టాం కదా అది పెట్టేసుకుని ఇలా పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి నెట్టెడ్ మొత్తం వస్తుంది కదా పైనుంచి కింద వరకు కానీ లైనింగ్ మాత్రము హాఫ్ నెట్టెడే వస్తుంది దీన్ని ఎలాగైతే కట్ చేసామో బ్లాక్ క్లాత్ కూడా ఉంటుంది ట్రాన్స్పరెంట్ క్లాత్కి పైన మన లైనింగ్ వేయకుండా షైన్ క్లాత్ అనేది ఉంటుంది ఆ క్లాత్ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది పక్కన పెట్టేసినా పర్లేదు సో ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి ఇలా పెట్టేసుకుని ఆ పైన ఇలా వస్తుంది ఇంకా ఈ రెండింటికి మిడిల్లో మనకి ఇంకో క్లాత్ అనేది వస్తుందనమాట అంటే షైన్ క్లాత్ మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను షైన్ క్లాత్ వచ్చి దాని మీద లైనింగ్ వచ్చి లైన్ ఫస్ట్ లైనింగ్ వచ్చి షైనింగ్ క్లాత్ వచ్చి దాని మీద ఈ నెట్ క్లాత్ అనేది వస్తుంది లుక్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీ బ్లౌజెస్ కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఒకేసారి రెండు హ్యాండ్స్ కట్ అయిపోతాయండి సో నేను హ్యాండ్స్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే మన వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ నెట్టెడ్ కదా నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఖర్చులతో కలిపి చంక డౌన్ వచ్చేసి త్రీ తీసుకున్నాను ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాబట్టి డౌన్ ఇలా ఒక లైన్ వేసేసుకుని ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ అలా పెట్టేసుకోండి కింద లూజ్ వచ్చేసి టెన్ అంటే ఆఫ్ వచ్చేసి ఫైవ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసుకుని ఇలా క్రాస్కి ఒక మార్కింగ్ వేసేసుకుని వీటిలో మ మిడిల్లోకి ఎంత వస్తుందో చూసుకుని అక్కడి నుంచి ఆఫ్ ఇంచు కిందకి ఆఫ్ ఇంచు అంటే లోతు కోసం అనమాట ఇలాగా కట్ చేసుకుంటే మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ ముడతలు రాకుండా చాలా బాగా వస్తుంది హ్యాండ్స్ అనేవి సో ఇది అండి హ్యాండ్స్ దానికి ఎలాంటి లైనింగ్ వేయట్లేదు లైనింగ్ వేసుకుంటే బాగోదు లైనింగ్ వేసుకోకపోతేనే బాగుంటుంది టక్స్ పెట్టేసుకోండి ఫ్రంట్ లోటు అనేది తీసేసుకోండి సో ఇదండి కటింగ్ ప్రాసెస్ ఫ్రంట్ బ్యాక్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్